జరిగిన దానికి కోర్టు నాకు 5 ఏళ్ల శిక్ష విధించింది. శిక్షా కాలం ముగుస్తుందనగా నా గాడ్ ఫాదర్ లాంటి మన ప్రిన్సిపల్ గారు నన్ను కలవడానికి ఒకసారి జైలుకి వచ్చారు. ప్రీతిని 20 ఏళ్ల గుండెల్లో పెట్టి పెంచుకున్న నేను కన్నీళ్లు తుడుచుకొని కష్టాల్ని మర్చిపోయి బాధ్యతలతో బతుకుతున్నానురా. అలాంటిది ఎంతో చదువుకొని పిహెచ్డి చేసిన నువ్వు నీ తెలివితేటల్ని శక్తిని భవిష్యత్తుని వృధా చేయటం పొరపాటురా. చీకటి కమ్ముకున్నప్పుడు నీలాంటి వాడు దీపం వెలిగించి ముందుకు నడుస్తూ 10 మందికి దారి చూపించాలే తప్ప ఆ చీకటిలో కలిసిపోకూడదు, కరిగిపోకూడదు. అస్తవ్యస్తంగా ఉన్న మా కాలేజీకి నువ్వు లెక్చరర్ గా రావాలి. అక్కడ స్టూడెంట్స్ ని పరిస్థితుల్ని చక్కదిద్దాలి. ప్రీతి చావుతోనే నాలో ప్రేమించే మనసు చచ్చిపోయింది. లోకం ముందు మీ అందరి కోసం మొహానికి నవ్వు పులుకొని ఆనందాన్ని అద్దుకుని తిరుగుతానే తప్ప నిజానికి పై కనిపించే మాస్టర్ని కాను. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. వెళ్ళి కణించి ప్లీజ్. మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజీ యానివర్సరీ ఫంక్షన్ వారం రోజుల క్రితమే జరగాల్సింది. కాజా ప్రోగ్రామ్ టై అవుతుంది. మీరు ప్రీతిని మర్చిపోగలరా? ఇప్పుడు ఆవేశం ఎందుకు? ప్లీజ్. నో, నెవర్. నేను అంతే. మీరు ప్రీతిని ఎలా మర్చిపోలేరు, నేను కూడా మిమ్మల్ని అలాగే మర్చిపోలేను. కాంచనా, ట్రై టు అండర్స్టాండ్. నేను మీకోసం జీవితాంతం ఎదురు చూస్తుంటాను. టైం అవుతోంది. ఇప్పుడు మీరు చూడబోయే ఎంకీ నాయుడు బాబు నృత్యనాటికలో కుమారి కాంచన ఎంకీగా తన ప్రియుడు నాయుడు బాబు కోసం ఎదురు చూస్తూ నృత్యరూపంలో ప్రదర్శించి మిమ్మల్ని అందరినీ అలరిస్తారు. రాజా, చాలా రోజుల నుంచి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా. జీవితం ఎవరికోసం ఆగిపోకూడదు, కాలంతో పాటే సాగిపోవాలి. కాంచన నీ మీద ఆశలు పెట్టుకోవటంలో నాకేం తప్పు కనిపించటం లేదు. సారీ సార్, ప్రీతిని మర్చిపోవడం అనేది జన్మ. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మనం ప్రేమించిన మనుషులు మనకు దక్కినప్పుడు మనల్ని ప్రేమించే మనుషుల్ని దక్కించుకోవాలిరా. క్షమించండి సార్. నువ్వు పెళ్లి చేసుకుని మళ్ళీ సంతోషంగా ఉండాలన్నదే నా కోరికరా. సర్లే, ముందు కొబ్బరి నీళ్ళు తాగుదారా? మీరు తాగుతూ ఉండండి, నేను వెళ్ళి కారు తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఏయ్, రెండు కొబ్బరి బండాలు కొట్టు. అయితే ఎవరు చెప్పండి, ప్రీతిని చంపింది ఎవరు?
దేవరాజ్ విక్రమ్ నా తమ్ముడు. ఎందుకు వచ్చావ్? మాట్లాడవే. నా తమ్ముడు నీ కూతుర్ని కోరుకున్నాడు, తీసుకెళ్ళడానికి వచ్చా. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? రావణ, నా తమ్ముడికి దక్కండి, ఎవరికి దక్కడానికి వీల్లేదు. పోలీసు మర్యాదగా నా తమ్ముడి పెళ్లి లేకపోతే చంపేస్తాను. విసిపడుకో. తనను చంపింది విక్రమ్ బ్రదర్ అని చెప్పబోతూ విక్రమ్ అంటూనే ప్రాణం వదిలింది ప్రీతి. కానీ ఈరోజు చనిపోయిన విక్రమ్ను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇంతకాలం ఈ విషయం బయట పెట్టపోవటానికి కారణం నువ్వు ఆ దేవరాజును చంపి మళ్ళీ జైలుకు వెళ్తావేమోనన్న భయం. రాజా, నాకున్న ఒకే ఒక్క బంధం నువ్వేరా? ఏ ముసలి ప్రాణం కన్ను మూస్తే నువ్వే తలకొరువు పెడతావని ఆశపడుతున్నాను రా. రాజా, నువ్వు ఆ దేవరాజుని కలిశావో, తిరిగి వచ్చేసరికి నా శవాన్ని చూస్తావు. రాజా, నువ్వు ఆ దేవరాజుని కలిశావో, తిరిగి వచ్చేసరికి నా శవాన్ని చూస్తావు. మేము ప్రేమించుకోవడం వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు సార్. దాంతో ఈ రౌడీల్ని అర్థమైంది. ప్రతి ప్రేమకు ఈ పరిస్థితి తప్పదు. మనసు కట్టే ప్రేమ కట్టే ఆస్తులు అంతస్తులు కులాలు మతాలు గొప్ప అనుకునే పెద్దలు ఆపుతారు, అడ్డుపడతారు, తిడతారు, కొడతారు, అవసరం అనుకుంటే ప్రాణాలు తీస్తారు. వాటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగిన వాళ్ళే ప్రేమించాలి. వీరికి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు. చెప్పండి, ఆ ధైర్యం తెగింపు మీకు ఉన్నాయా? ప్రాణాలకు లెక్క చేయనంత గొప్ప ప్రేమ మీది. మాట్లాడరా. అవును సార్. అయితే మీ ప్రేమకు అండగా నేను నిలబడతాను. మీ పెళ్లి దగ్గర నేను జరిపిస్తాను. థ్యాంక్ యూ సార్. ప్రియా, రేపే మీ పెద్దలను కలుస్తాను. ఇంతకీ మీ నాన్నగారు ఎవరు? దేవరాజ్. ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్వి, ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు మాస్టర్ ముందు నిలబడటం నీ స్టేటస్కి అంతగా బాగుండదు. దేవరాజ్ కూర్చో. ఎందుకు వచ్చావు? మన అకౌంట్ సెటిల్ చేసుకోవడానికి. నా అకౌంట్ చాలా క్లియర్గా ఉంది. నాకు నా తమ్ముడికి దక్కనిది, ఇంకెవరికి దక్కనివ్వను, అలాగే దక్కలేదు కూడా. మా అకౌంట్ సెటిల్ సెటిల్ అయిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పూర్తిగా సెటిల్ కాలేదని జస్ట్ నాకు ఇంతకు ముందే తెలిసింది.
లెక్కల్లో బ్యాలెన్స్ ఉంచడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అకౌంట్ నువ్వు ఓపెన్ చేసావు, క్లోజింగ్ నేను చేస్తాను. ఐదేళ్లు లోపలున్నావు చెప్పు, కావాలంటే మళ్ళీ పంపిస్తాను. కేవలం నువ్వు నన్ను లోపలికి మాత్రమే పంపగలవు, కానీ నేను తలుచుకుంటే నేను ఏకంగా పైకే పంపించగలను. ముందు నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడితే కదా. నిజమే, నీ ఇల్లు నీ మనుషులు నీ ఇష్టం, కానీ దేవరాజ్ నువ్వేమైనా చేసే ముందు ఒక్కసారి అలా బయటకు వచ్చొస్తావా ప్లీజ్? భయపడకు, బతికి బయటపడ్డావని తెలుసు. దేవరాజ్, స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నా వెనుకున్న ఈ జనం డబ్బుతో రాలేదు, ప్రేమతో వచ్చారు, అభిమానంతో వచ్చారు. ఒకప్పుడు నేను మామూలు వ్యక్తిని, కానీ ఈరోజు మహాశక్తిని. మైండ్ ఇట్. అయితే ఏం కావాలి? నీ ప్రాణాలు. భయపడకు, ఎప్పుడో చనిపోయాడు అనుకున్న నీ తమ్ముడు తిరిగి బతికొచ్చినందుకు వాణ్ణి చంపను, అసలు చంపింది నువ్వని తెలిసినా నిన్ను చంపను. కారణం, నాకు జీవితాన్ని ప్రసాదించిన ఒక పెద్ద మనిషికి మాటిచ్చాను కాబట్టి. మరెందుకు వచ్చావు ప్రియా? ఒక తండ్రి హోదాలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సంతోషం, లేకపోతే శ్రేయోభిలాషిగా నేను చేయాల్సి వస్తుంది. నువ్వు బతుకుండగా నేను చేయటం అంత బాగుండదు. ఈ పెళ్లి జరగదు. జరగాలి. దేవరాజ్, గతంలో ఒక ప్రేమ జంటను విడదీశావు, మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకు. మర్యాదగా వీళ్ళిద్దరికి పెళ్లి జరిపించు ప్లీజ్. కమాన్ దిలీప్. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. తొందరపడి ఏమైనా చేసావో నీ అకౌంట్ ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రియా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నా మాట కాదని నువ్వు ఆ దేవరాజు ఇంటికి వెళ్ళావంటే